మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎగ్లాస్పూర్లో ఉన్నాం. రామగుండంకి అడ్వాంటేజ్ ఏంటంటే, అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాయి వారి రాజకీయ పార్టీలు. రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థి ఉన్నారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇప్పటికే గ్రౌండ్ వర్క్లోకి వెళ్ళి ఉదయం నుంచి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం నేను చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నా. దాదాపు సంవత్సర కాలం నుంచి ఇదే పని మీద నిరంతరం ప్రజా సమస్యలు ఇక్కడ పోరాటం చేసుకుంటూ, మా నీళ్ళు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలని నిరంతర పోరాటం కొనసాగిస్తున్నా. అదే మాదిరిగా ప్రభుత్వ సంక్షేమాల మీద నిరంతరం చేస్తున్న పోరాటంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దాదాపు 8 నెలల నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం, దాని తర్వాత గడప గడప కార్యక్రమం, దాని తర్వాత ఇంకొక కార్యక్రమం దాదాపు 8 సార్లు ఇంటింటికి వాడవాడకి తిరిగే కార్యక్రమం చేసాం. ఆ దాంట్లో చేసే కార్యక్రమం భాగంగా పాదయాత్రల భాగంలోనే ఆ తరుణంలోనే ఎలక్షన్ ప్రక్రియ రావడం, ఎలక్షన్ బేరీ మోగడం, దాన్ని కంటిన్యూ చేస్తాను. దీనిలో కొత్తగా నాకు ప్రత్యేకంగా ఏం అనిపిస్తలేదు. నిరంతరం ప్రజల మధ్య కలిసిపోతాను. ఆ అభిమానమే ఈ యొక్క ప్రజా చూస్తూ ఉన్నారు. గ్యాదరింగ్ జస్ట్ మీరేమో ప్రజల్లో ఉంటున్నాం, నిరంతరం గడప గడపకు కాంగ్రెస్ అంటున్నారు. మీ ప్రత్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ వస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి వస్తారు, లేదంటే హైదరాబాదే. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో తెలియదు. నేను స్థానికంగా ఉన్నా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ రకంగా మా మీద చెప్తున్నారు, కానీ హైదరాబాద్ ఉండేది వాళ్ళు. వాళ్ళకి హైదరాబాద్ కొత్త. హైదరాబాద్ పూర్వంలో పోయి వ్యాపారాలు చేసుకుని ఈ ప్రాంత బిడ్డగా, ఈ ఊరు నాది, ఈ పల్లె నాది, ఈ ప్రాంతంలో మేము పెద్ద మా చరిత్ర కలిగినటువంటి కుటుంబం. ఇక్కడ ఉండి ఒక 10 మందికి సాయం చేసేటువంటి కుటుంబం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా. మేము ఎవరు దేహి అనేది లేదు, ఏది దోపిడీ చేసింది లేదు, ఒక సహకరించింది లేదు. నా మీద నిందలేయడానికి ఏం లేకుండా లేనిపోని నిందలు, అబద్ధ మాటలు ఆడడం తప్ప ఇంకేది లేదు. ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు, రామగుండం గల్లీ వరకు పరిచయాలు ఉన్న వ్యక్తి, సంబంధాలు ఉన్న వ్యక్తి. యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి మొదలు కొట్టుకుంటే స్టూడెంట్స్ ఆర్గనైజ్ నుంచి ఇదివరకు అత్యధికమైనటువంటి రీచ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఎవరికి ఏం పని కావాలన్నా సేవ చేసేటువంటి వ్యక్తి. ఒక్కసారి కాదు, 98 నుంచి ప్రారంభమైంది ఇక్కడ నా పోటీ కార్యక్రమం. 98, 2004, 2009, 2014, 2018, మళ్ళీ ఇప్పుడు దీంట్లో 3 సార్లు డైరెక్ట్ పోసిన, 3 సార్లు అవకాశాలు రాకున్నా కూడా నిరంతరం ఈ 25-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఇక్కడుంటే ఎవడో గొట్టంగాడు మాట్లాడుతూ, ఇక్కడ లేడు అక్కడ లేని మాట్లాడు తప్ప, చిన్ననాటి నుంచి వాళ్ళు కూడా నా ఫాలోవర్సే. ఎవడైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు కూడా నా ద్వారా వచ్చిన వాళ్ళే, నా ద్వారా సాయం తీసుకున్న వాళ్ళే. వాళ్ళకి గుర్తు లేదేమో, వాళ్ళ పాపం వాళ్ళ భార్య ఉంటే గుర్తు చేసేది, ఇంకోడేమో పూర్తిగా మతిమార్పు వచ్చింది, ఇంకోనికేమో ఏది చేసినా విశ్వాసం లేని వ్యక్తి. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ప్రజలు జవాబిస్తారు. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్కి తీసుకురావడం జరిగింది, అందరికీ రీచ్ అవుతున్నాయా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? 100% గర్వంగా చెప్తాం. ఈ ప్రాంతంలో నేను చెప్పడం కాదు, మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతును అడగవచ్చు. ఈ ప్రాంతం ఇక్కడున్న భూములను త్యాగం చేసి యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చి చేయడానికి ప్రాధాన్యత కల్పించి ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే భూములు ఇచ్చి త్యాగం చేసిన ప్రాంతం. మాకు ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి పోవాలని రాజశేఖర్ రెడ్డి గారు చెప్తే, ఆ రోజు చాతగాన శాసనసభ్యుడు, ఈరోజు చాతగాన శాసనసభ్యుడి వల్ల ఈ ప్రాంతానికి చుక్క నీళ్ళు, సాగునీరు లేదు, నాకు తాగునీరు లేదు. కార్పొరేషన్లో సింగరేణి అవన్నీ ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా కనీసం ఎస్టీపీ పెట్టలేని పరిస్థితి. తాగడానికి నీళ్లు లేవు, దునికి సాగడానికి తప్ప దేనికి పనికిరావు. మా ప్రాంతంలో ఎవరికైనా పేదవాళ్ళకు ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు కట్టించినామంటే అది మేమిచ్చిన చరిత్ర, మేము మాత్రమే కట్టగలిగినాం. తర్వాత పేదవాళ్ళకి ఏదైనా భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు భూమి ఇచ్చిందంటే అది మేము మాత్రమే ఇవ్వగలిగినాం. ఏదైనా రైతుకు రుణమాఫీ చేయగలిగినాం అంటే మేము మాత్రమే చేయగలిగినాం. ఆరోగ్యశ్రీ ఇచ్చిందంటే మేము మాత్రమే చేయగలిగినాం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందంటే మేము మాత్రమే చేయగలిగినాం. తర్వాత ఇక్కడ ఏదైనా సంక్షేమం జరిగిందంటే అది మేము మాత్రం చేయలేనాం. మూసిపోయబడ్డబట్టి ఆర్ఎఫ్సీఎల్ తెరిపించి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనుకొని మేము తెరిపిస్తే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకొని
ఇలా 5 మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి ప్రాణాలు తీసుకున్నటువంటి చరిత్ర సృష్టించింది ఇక్కడ శాసనసభ్యుడు, దోచుకున్నటువంటి వాడు వాడు. ఇక్కడ బూడిద ఆ రోజుల్లో మేము సొసైటీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఇస్తే అదే బూడిది ఇలా వేల లారీలు అమ్ముకుంటూ లక్షల కొద్ది సంపాదించి అక్రమంగా సంపాదిస్తున్న వీరు. ఇక్కడ మా ఇసుక ఈ ప్రాంతంలో నిరుద్యోగులైన యువకులు కొట్టుకుంటా అంటే వాళ్ళను అష్ట కష్టాలు పెడుతూ, వాళ్ళ ట్రాక్టర్లను పట్టిస్తూ, వాళ్ళను పోలీసులకు పెట్టిస్తూ, వాళ్ళ మీద ఫైన్లు వేపిస్తూ, లారీలు పెట్టి గవర్నమెంట్ సప్లై అని చెప్పి మాట్లాడి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేసింది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు. ఇది మీడియా ద్వారానే బయటకు వచ్చింది, మేము కాదు. ఇలా బొగ్గు అమ్మకాలు, కొలువుల అమ్మకాలు, ఇలా భూముల అమ్మకాలు, అమ్మకం తప్ప ఏది పనికి రాలే. ఇవాళ ఎన్నికలు అంటే ఆయన వచ్చింది కొత్త మురిపో వంట చూసినా కొత్త పిచ్చాడు అన్నట్టుగా ఏదో ఒక పాలసీ ఉన్నది నాకు అది గుర్తుకు, కొత్త పిచ్చాడు పొద్దరగాడు అన్నట్టు. ఈ 5 ఏళ్ళు ఆయన కొనుక్కోలేనని కార్లు, కొనుక్కోలేనని బంగ్లాలు, ఎక్కడ లేనని అన్నీ కొనుక్కొని ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రేంజ్ రోవర్లో తిరిగే స్థాయికి వచ్చిందంటే నాకు అర్థం కాని అంశం ఒకటి, ఒక వ్యాపారం ఇస్తాను నేను కూడా అదానీ అమ్మ లాంటి వాళ్ళు కూడా పెట్టుబడి పెడితేనే పెట్టి వస్తుంది. అలాంటిది ఈయన కేవలం 3 లక్షల రూపాయలు జీతం వస్తుంది అసెంబ్లీ నుంచి. అలాంటి వ్యక్తి డీజిల్ తిరగడానికి కూడా సరిపోదు, ఒక ఒక ప్రజా సేవ చేయాలనుకున్నాడు. ఇవాళ 1000 కోట్లు ఆ రోజేమో కాలు మొక్తాను అరే పైసలు లేవన్నోళ్ళు, ఇవాళ ఓటుకు 10,000 ఇస్తారా కాళ్ళకి వచ్చారంటే ఈ రకమైన ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీన్ని బట్టి ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి చూడాలి. రామగుండం ప్రాంతానికి ఫినిష్, లెట్ మీ ఫినిష్. రాష్ట్రంలో ఆయనేమో 2 లక్షల కోట్లు దోపిడీ చేసింది, 5-6 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ ఒకటైతే, ఆ ఒక రాక్షసుడి రూపంలో రావణాసురుడిగా ఆయన ఉంటే ఆయన ఒక ఉన్న తలక ఇక్కడ. ఇలా వీళ్ళని అంతమొందించడానికి మా ప్రాంత ప్రజలు చాలా విఘ్నులు, తెలుగు గల వాళ్ళు, మేధావులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ఇలా కడుపు మంటతో బయట ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు, కూలి పనికి 10 లక్షలు పెట్టుకుంటున్నాం మేము, మేము ఇది ఊరుకునే పరిస్థితి లేదని చెప్తున్నాం. డెఫినెట్గా దుర్గామాత పండుగ రోజు నాకు ఆశీర్వాదంతో టికెట్ వచ్చింది, డిక్లేర్ అయింది. తర్వాత ప్రతిరోజు అమ్మవారి దయతో బయటకు వస్తాను. మా తల్లులందరూ కూడా అమ్మవార్లు అవుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారి కింద ఉన్న సింహాలు అవుతారు, గర్జిస్తారు. వారి యొక్క ఆ అమ్మవారి కోపానికి వీళ్ళందరూ దహనం కాక తప్పదు. సో మీరేమో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ఒకటి, రెండవది మెడికల్ కళాశాలని రామగుండం తీసుకొచ్చినాము, వైద్యం అందజేస్తున్నాము, రిజిస్ట్రేషన్ తీసుకొచ్చినాము, ఈ ప్రాంత వాసులకి అనేక ఉద్యోగాలు కల్పించడానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ త్వరలోనే తీస్తామంటున్నారు. బిగ్ కామెడీ, ప్రజలను మోసం చేసే మాట. కేసీఆర్ ఏదైతే పిట్టల ధర మాటలు చెప్తాడో, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం. ఒక కథ ఉన్నది, ఒక మహారాజు ఉంటాడట, మీలాంటి వాళ్ళు ఒక మహాకవి వస్తాడు, మంచి పాటలు వస్తా ఆహా ఓహా అని చెప్పి వజ్రాలు వైఢూర్యాలు అన్నీ దానం చేస్తాడు. తర్వాత తెల్లారి రాజు చూస్తూ ఉంటాడు ఆయన, ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తాడు అని చూస్తే తెల్లారి వచ్చి, రాజా నాకేదో ఆ వరాలు ఇచ్చినావు కదా ఏమైనా అంటాడంట. వరాలా, నువ్వు వాడినప్పుడు నా చెవులకు ఆనందం కలిగింది, నేను ఇచ్చిన వరాలు ఇచ్చినప్పుడు నీకు చెవులకు ఆనందం కలిగింది కదా ఆలుపు అన్నాడు. అదే మాదిరిగా ఈరోజు కేసీఆర్ చెప్పిన మాట అదే మాదిరి ఉన్నది. కనబడ్డం కల్లా లక్షలు కోట్లు వేలు దుమాకు మన్ను మశానం అంటాడు. నాలాంటి గట్టిగా అడగడం మొదలు పెడితే సన్నాసి వేదవా, బేకారగాడు, దొంగ వేదవా, రౌడీ వేదవా, చెత్త వేదవా అని మాట. మీరు అంటున్నారు రౌడీ వేదవా అని చెప్పేసి కామెంట్స్ మీదానికి వచ్చినాయా? ఎందుకంటే మిమ్మల్ని రీచ్ కావడం కష్టం, ఒకవేళ ఎమ్మెల్యే అయితే మరింత ఆగడాలు వస్తాయి మక్కాన్ సింగ్ అయితే, తస్మాత్ జాగ్రత్త అని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నా, ఏ ఒక్కరినైనా అడగండి ఎవరు చేసారు. రౌడిజం చేసేది వాళ్ళు, దోపిడీ చేసేది వాళ్ళు, హత్యలు చేయించేది వాళ్ళు, నయంతో దోస్తానా వాళ్ళు, రకరకాలుగా ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఇలా ప్రజలు అడిగితే చెప్తారు. ఇప్పుడు ఎవరెవరి కుటుంబాలు బలం అయిపోయినాయి, ఎవరు పేరు చెప్పారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని చూడాలి. అగడాలు జరిగినాయి అక్కడ, లాభాలు జరిగినాయి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో. ఎవరికైనా ఆరోగ్యం పాడైందంటే రాజ్ ఠాకూర్ గుర్తొస్తాడు, ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే రాజ్ ఠాకూర్ గుర్తొస్తాడు. అది మీడియా కావచ్చు, ఈవెన్ తో చందర్ కావచ్చు, చందర్ లాంటివానికి కూడా నేను సహాయం చేసినటువంటి వ్యక్తిని. కానీ ఎవరికి నష్టం జరగాలే జరగదు, ప్రారంభమైంది. ఒకరికి అన్నం పెట్టేవాడిని కానీ ఒకరికి నష్టం చేసేవాడిని కాదు, అది ప్రజలకు తెలుసు. ఏమి నిందలేయలేక ఒక నిందలేసాడు. పోయినసారి నాతో పాటు ఎలక్షన్లు ఉండి మావాడు ఇంద్రుడు చంద్రుడు అన్నవాళ్ళు ఇలా తిడుతున్నారంటే, నిన్నటిదాకా నాతో ఉన్నవాళ్ళు ఈయనంత గొప్పవాళ్ళు లేడు, ఈయన చేయబట్టే నా కుటుంబం బతికిందన్న వాళ్ళు ఇలా తిడుతున్నారంటే, ఇది రాజకీయంగా బుడద తప్ప ఇంకొకటి లేదు. ఎవరైనా ప్రజలు ఏమైనా అన్నారా?
ఎక్కడైనా ప్రజలు ఏమైనా ఎక్కడైనా తిట్టిరా, ఇక మా ఇగ్లాస్పూర్ రైతులు ఉన్నారు, ఎప్పుడన్నా అడిగండి ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఒక కేవలం ప్రాబ్లం అంతా ఎవరైతే పోటీలో నాకు గెలియాలి, ఒకటయ్యారు అందరు కలిసి, అందరు కలిసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ని కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా హత్య చేయాలి. గత 5 ఏళ్ల నుంచి ప్రజలతో ఉన్నారు, మీరే చెప్తున్నారు, అనేక సందర్భాల్లో ఎన్నికల బరిలో యుద్ధ క్షేత్రంలో కూడా ఉన్నారు. ఈ దఫా మీకు ఒక ధీమా కనబడుతుందా? 100% ప్రతిసారి ధీమాగా ఉన్నా, ఈసారి కూడా ధీమాగా ఉన్నా, రామగుండం ప్రజలంటే నాకు అమితమైన ప్రేమ. నా కుటుంబ సభ్యులు వారి యొక్క సంక్షేమం కొరకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతు బాగుండాలని, ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలని, సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కరించాలని, ఎన్టీపీసీ కార్మికుని సమస్యలు పరిష్కరించాలని, ఇక్కడ పేద ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, ఈ ప్రాంతం ఒకప్పుడు దేశంలోనే ప్రత్యేకమైన మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఈ ప్రాంతాన్ని బొందలగడ్డిన చేసే చరిత్ర కేసీఆర్కి దక్కింది, ఇక్కడ చందర్కి దక్కింది. ఇలా ఈ ఊరిని చీకటి మయం చేస్తారు. నిజాం దేశానికి వెలుగునిచ్చే, వెలుగులు తెచ్చే పౌరోజు కడితే ఆ పౌరోజును బంద్ చేసి ఆ రామగుండాన్ని చీకటమయం చేస్తామని, ఆ రామగుండం సమస్యల గుండంగా మారింది. రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి పోరాటం చేయడం ధ్యేయంగా పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో నాతో పాటు యావత్ రామగుండ ప్రజలందరూ ఉన్నారు. లీడర్లు లేకపోవచ్చు, కానీ కార్మిక వర్గం, యువతలు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు, రైతులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలు, చైతన్యమైన ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా బలమైన మెజార్టీతో గెలుస్తాం. దోపిడీదారులను తరిపి కొట్టే సమయం తొందరలో ఉంది. ఇది చాతగాక, చూడలేక, ఓర్వలేక, లేనిపోయి నిందలేస్తూ కొంతమందిని తయారు చేసి మాపై నిందలేసే కార్యం చేస్తున్నారు. ఒక ఏనుగు పోతూ ఉంటే, ఒక అందమైన గుర్రం పోతూ ఉంటే, ఒక అందమైన మార పోతూ ఉంటే వెనక మురిసే వాళ్ళు బాగా మంది ఉంటారు. అదే మాదిరి అనుకొని పోతున్నాం. మాకెవరు శత్రువులు కాదు, మేము మంచి మనసుతో మంచితనంతో పోతున్నాం. మా నఫరత్, మా రాహుల్ గాంధీ కూడా చెప్పింది, నఫరత్ చూడో మొహబ్బత్కి దునియా. మేము కూడా అంటున్నాం, మేము ఎవరినైతే మమ్మల్ని ద్వేషిస్తారో మేము ప్రేమిస్తాం, కేవలం ప్రేమిస్తాం, కేవలం ప్రేమిస్తాం. ద్వేషం అనేది మా మనసుల్లో లేదు, ద్వేషించే తత్వం లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పోరాటం చేయడమే మా లక్ష్యంగా ముందు పోతున్నాం. దీన్ని ఇక్కడ ప్రజలు గుర్తించారు. ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, డబ్బు ఉంది కదా అని ఓటుకు 10,000 ఇస్తా అని చెప్పినా, తినిపిస్తా తాగిపిస్తా అన్న, గొర్రెలు బర్రెలు కోస్తా అన్న, మనుషులను గొర్రెల బర్రెల కొంటా అన్న, నాయకులను కొన్నా దేనికి భయపడే లేదు. దేవుడు పైన ఉన్నాడు, కింద జనాలు ఉన్నారు. వీళ్ళని నమ్ముకున్నా డెఫినెట్గా మా కాంగ్రెస్ పార్టీకి అలా రాష్ట్ర ప్రజల మార్పు కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మా దగ్గర ప్రత్యేకమైనటువంటి మా ప్రాంతం ఎమోషన్స్, అదే మాదిరిగా ఎమోషన్స్కి, తర్వాత ఎడ్యుటేషన్స్కి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెవల్యూషన్కి, అంటే గాట్ ఇట్, అంటే చైతన్యానికి కానీ, ఉద్యమానికి కానీ, ప్రేమ కానీ, ద్వేషానికి కానీ ఏదైనా కూడా అదే మోతాదు ఉన్నటువంటి ప్రాంతం మాది. రాజకీయ అవగాహన కలిగినటువంటి ప్రాంతం. అటు రైతులు, ఇటు కార్మికులు, ఇటు చదువుకున్న విద్యార్థులు, చదువులేని నిరుద్యోగులు, మహిళలు, సంఘాలతోటి పూర్తి అవగాహన. ఇక్కడ పిచ్చోలు గారు మాటి మాటికి ఇవాళ కేసీఆర్ చెప్పి చెప్పి విన్న పిట్ట కథలు, ఏదైతే తుపాకీ రావణ్, మా దగ్గర తుపాకీ రావణ్ వస్తలేరు ఇప్పుడు, ఆ తుపాకీ రావణ్ కథలు తిరిగి అయిపోయినాయి. తూమ్ల పిఎం వస్తా కింద మంట పెడతా ఊరందరికి పెడతా అన్నట్టుగా ఆ కథలు చెప్తారు చూసినరా. ఆ మాదిరి వినడానికి మేము సిద్ధంగా లేం, తగిన జవాబు చెప్తాం. ఇది మొత్తం మీద దుర్గామాత ఆశీస్సులతో ప్రజల ముందుకెళ్తున్నాను, ప్రజలు ఆదరిస్తారు, గత 5 ఏళ్ళుగా తన ప్రస్థానం కొనసాగుతుంది అనేటువంటి ధీమా వారి మాటల్లోనే వ్యక్తమవుతుంది. చూద్దాం, సో 30 నవంబర్ ఓటర్ అన్న తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.